అంటే ఇది ఇప్పుడు కొత్తగా ఏం జరుగుతున్న విషయం కాదండి. ఆయనకు అలవాటు ఉందని ఇక్కడ పేరెంట్స్ చెప్తున్నప్పుడు వాళ్ళు ఇంకా కూడా అట్లా బిఫోర్ రిక్రూటింగ్ ద స్టాఫ్ ఆర్ యూ లుకింగ్ అండర్ హిస్ పాస్ట్ హిస్టరీ ఆర్ నాట్ అండ్ దేర్ స్టాఫ్ బిహేవియర్ ఆల్సో షుడ్ బి మానిటర్డ్ ఫ్రమ్ టైమ్ టు టైమ్ అండ్ అ పేరెంట్ కోర్ కమిటీ షుడ్ బి ఫార్మ్డ్ వేర్ యూ హ్యావ్ టు టేక్ ద పేరెంట్స్ ఇన్పుట్స్ వెన్ యూఆర్ టేకింగ్ అ బిగ్ డిసిషన్ ఆర్ వెన్ యూఆర్ ట్రైంగ్ టు ఇంప్లిమెంట్ సంథింగ్ న్యూ టు ద స్కూల్ parents decision is important and parents core committee should be formed and every month update of the what the school programs is being done should be given to the parent. This is almost been implemented in all of the schools, then why isn't your school been implemented all such rules? It is not about sharing, sir. It is about forming a core committee and having a every month meeting is very mandatory in every school with the parents. It should be mandatory. And what of నిన్న ఏదైతే కిరణ్ ఇంటర్నేషనల్ స్కూల్లో డాన్స్ టీచర్ ఏదైతే ఫస్ట్ క్లాస్ అమ్మాయి మీద జరిగిన ఏదైతే మనం చూసామో దానికి సంబంధించి దాని గురించి విచారణ చేయడానికి ఇక్కడ భారతీయ జనతా పార్టీ మహిళా మోర్చా నుంచి రావడం జరిగింది. ఇక్కడ ముఖ్యంగా తెలుసుకుంది ఏంటంటే ఇక్కడ యాజమాన్య నిర్లక్ష్యం చాలా ఉంది. ఎందుకు అంటే వాళ్ళని ప్రశ్నించిన మా సీసీ కెమెరాస్ పనిచేయట్లేదు అని మళ్ళీ జెండర్ సెన్సిటైజేషన్ మీద ఏమైనా చర్యలు మీరు ముందు గుట్టాచ్ బ్యాటచ్ గురించి పిల్లలకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారా అంటే అది ఇంకా గ్రోత్ ప్రాసెస్ లో ఉంది అని. తర్వాత అట్ ద సేమ్ టైమ్ రెంట్ ఇన్స్ట్రక్టర్స్ లేడీ మానిటర్ లేకపోతే కోఆర్డినేటర్స్ ఎందుకు లేరు అంటే వాళ్ళ దగ్గర సమాధానం లేదు. అంటే పేరెంట్స్ దగ్గర నుంచి తెలుసుకున్నది ఏంటంటే ఎప్పటి నుంచో అతని ప్రతి అమ్మాయిని టచ్ చేయడం అనేది వాళ్ళ పేరెంట్స్ దగ్గర నుంచి మేము ఇప్పుడు విన్నాం. అట్లాంటిది వాళ్ళ దృష్టిలోకి ఆల్రెడీ వచ్చినప్పటికీ కూడా ఇంతవరకు అని చర్యలు తీసుకోలేదు. బట్ కొని ఇది 11వ తారీఖు జరిగిన ఇన్సిడెంట్ వెలుగులోకి నిన్న వచ్చింది. అంటే దాన్ని సప్రెస్ చేసే ప్రయత్నం యాజమాన్యం చాలా చేసింది. అట్ ద సేమ్ టైం లోపాలు కూడా స్కూల్ మేనేజ్మెంట్ లో చాలా ఉంది. కానీ మనకు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఒక చిన్న పాప పైన జరిగినప్పుడు సివిక్ సెన్స్ ఉన్న ప్రతి ఒక్కరు రియాక్ట్ కావాలి. వాళ్ళకి జరిగింది ఏందనేది ఇంకొకరికి జరగకూడదు అని చెప్పేసి మనకు సివిక్ సెన్స్ ఉండాలి. అందరూ రావాలి, దీనిపైన మాట్లాడాలి, వెనక్కి తగ్గొద్దు అనేది నా ఇంట్లో. మన ప్రభుత్వం కూడా ఎట్లా తయారయ్యిందంటే రోజు ఇవి జరుగుతున్నప్పటికీ కూడా దీనిపైన కూడా కొంచెం యాక్షన్ కూడా తీసుకోవట్లేదు. చిన్నపిల్లలు అయితే ఎట్లా టెండర్ మైండ్స్ అండి, ఫస్ట్ క్లాస్ పాపకి ఏం తెలుస్తుంది అట్లాంటప్పుడు మీరు ఏం చేయాలి? లేడీ ఇన్స్ట్రక్టర్స్ కి పెట్టాలి. అట్లీస్ట్ లేడీ ఇన్స్ట్రక్టర్స్ లేనప్పుడు ఎవరినైనా లేడీ కోఆర్డినేటర్స్ అని పెట్టి వాళ్ళని మానిటర్ చేయాలి. ఒక స్కూల్లో ఒక స్టాఫ్ ని రిక్రూట్ చేసుకున్నప్పుడు వాళ్ళ పాస్ట్ హిస్టరీ ఏందనేది చూసుకోవాలి. వాళ్ళని ఎప్పటికప్పుడు మానిటర్ చేయాలి. అట్లీస్ట్ మీకు అతని మీద నమ్మకం కలిగినంత వరకు అట్లీస్ట్ మానిటర్ చేయాలి. వాడి బిహేవియర్ ఎట్లుందనేది చూడాలి. బికాస్ ఇది ఒక్క ఈ స్కూల్ సమస్య కాదు, ప్రతి స్కూల్లో జరుగుతుంది. ఇదివరకు కూడా బంజారు అయ్యారు, డిఏవి పబ్లిక్ స్కూల్లో కూడా ఇదే జరిగింది. అట్లాంటప్పుడు స్కూల్ని మోయించడం జరిగింది. అట్లాంటిది పునరావృతం కాకుండా మీరు ఎంత కేర్ఫుల్గా ఉండాలి. ఎందుకంటే రోజు సమాజంలో జరుగుతున్నప్పుడు అట్లీస్ట్ స్కూల్లో కూడా వాళ్ళకి సెక్యూరిటీ సేఫ్టీ లేకపోతే ఇంకెక్కడికి వెళ్తారు సార్ పసిపిల్లలు? నాకు అర్థం కాదు. బయట సేఫ్టీ లేదు, స్కూల్లో సేఫ్టీ అంటే ఒక చట్టం తీసుకొచ్చి ఉంటే, ఒక ఫాస్ట్ ట్రాక్ కోర్స్ తీసుకొచ్చి ఉంటే, దాన్ని ఇంప్లిమెంట్ ప్రాపర్గా చేసి ఉంటే, ఇట్లాంటి వాళ్ళకి ఇమీడియట్ గా శిక్ష పడి ఉంటే ఇంకొకరు భయపడతారు కదా ఇట్లాంటి చర్యలు చేయడానికి. అంత ఈజీ గోలాగా రాష్ట్రాన్ని వదిలేసారు. అరే ఎట్లా ఏ చేసినా మనని ఎవ్వరు అడగరు, మనం పట్టించుకోరు అనేది ఒకటి అందరిలో ఉండిపోయిన విషయం. అందుకని ఇన్ని అరాచకాలు జరుగుతున్నాయి, ఇన్ని అన్యాయాలు జరుగుతున్నాయి. నిన్న కూడా ఈ ఇన్సిడెంట్ జరిగినప్పుడు అల్వాలోగా ఆ లేడీని, ఆటోలో వెళ్తున్న లేడీని తీసుకెళ్లి మరి రేప్ చేయడం జరిగింది. అంటే మార్నింగ్ సేఫ్టీ లేదు, నైట్ సేఫ్టీ లేదు. అంటే బయట ఆడవాళ్ళు పిల్లలు అసలు తిరగకూడదా? మీరు నిజంగా చట్టాలు ప్రాపర్గా ఇంప్లిమెంట్ చేసి ఒకరికి శిక్ష పడి కఠినంగా శిక్ష పడి ఉంటే
ఇట్లాంటి ఎందుకు పునరావృతం? రోజుగా పేపర్ తెరిస్తే చాలు, పిల్లలు 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 ఏం తెలుసు సార్ పిల్లలకి, నాకు అర్థం కాదు. చిన్న టెండర్మెంట్స్, ఆ అమ్మాయి మీద ఎంత ట్రామా అయి ఉంటది, అమ్మాయి అమ్మాయి మీద ఏం ఇంపాక్ట్ ఉంటుంది అసలైన తొలి వెలుగు. Follow WhatsApp @ తొలి వెలుగు ఆఫీషియల్.